नमस्ते, वेलकम टू माय चैनल आरके थर्टी। सरलीकृत आर्थिक विधानाल्लो भागंगा केंद्र प्रभुत्वं प्रभुत्व रंग संस्थलनु प्रवीटीकरण चेसे कार्यक्रमंलो भागंगा मन आंध्रप्रदेश्कु संबंधिंचिन विशाख स्टील प्लांट नी प्रवेटीकरिद्दामनेटुवंटि आलोचन चेयडं जरिगिंदि। इंदुकानु एप्पुडैते ई विषयं पैन केंद्र ప్రభుత్వం అంత ప్రతిపాదనలు ఉన్నాయని తెలిసిందో వెంటనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షులు వారు కేంద్రంలో ఉండేటువంటి ముఖ్యమైన నాయకుల్ని కలవటం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎన్నో పోరాటాల ఫలితంగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది। ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని ప్రైవేటీకరించడం అనేది చేయకూడదు, ఇది మా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయమని ఖరాఖండిగా కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పడం జరిగింది। ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి మొదలైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం, మరి అక్కడ ఉన్నటువంటి కార్మికులు, అక్కడ ఉన్నటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు, భూములు ఇచ్చిన రైతులు కూడా ఇంతవరకు వాళ్ళకి ఇంకా అనేక అంశాలు పెండింగ్లో ఉన్నాయి, అవి ఇంకా సెటిల్ అవ్వాలి। మరి వీళ్ళందరి యొక్క సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి అని అప్పటి నుంచి ఉద్యమం మొదలుపెట్టారు, ఉద్యమం జరుగుతోంది। ఈ నేపథ్యంలోనే మరి జనసేన పార్టీ శ్రేణులు అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు శివశంకర్ గారు, సత్యనారాయణ గారు, సందీప్, వీళ్ళందరూ కూడా విశాఖపట్నంలో వారికి మద్దతు ఇవ్వడం జరిగింది, ఆ ఉద్యమకారులకు మద్దతు ఇస్తూ వాళ్ళకు అండగా నిలబడటం జరిగింది। ఈ నేపథ్యంలోనే ఒక 3 లక్షల మందితో విశాఖపట్నంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని అర్థించారు। ఏమనంటే ఈ ఉద్యమం అనేదానికి పెద్దన పాత్ర పోషించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసి ఈ కార్మిక నాయకులు, భూములు ఇచ్చినటువంటి రైతులు, మిగతా రాజకీయ పక్షాల నాయకులు అందరితో ఒక ఆల్ పార్టీ మీటింగ్ని ఏర్పాటు చేయండి, ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ని కేంద్ర ప్రభుత్వం వద్దకు తీసుకెళ్ళండి, ఈ సమస్య పరిష్కారం కావడానికి ఇదొకటే మార్గం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది। రాష్ట్ర ప్రభుత్వం చెప్పేదేంటంటే ఒక ఎమ్మెల్యేగా గెలవనటువంటి వ్యక్తి, లేకపోతే ఒక ఎంపీ లేనటువంటి వ్యక్తి సూచనలు ఇస్తే ఆయన సూచనల సలహాలను మేము తీసుకోవాలా అని కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు। మరి కొంతమంది ఏమో బీజేపీతో స్నేహం చేస్తున్నాడు కదా ఆయన, మరి బీజేపీతో స్నేహం చేసేటప్పుడు బీజేపీ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆయనే ఆ పని చేయొచ్చు కదా, మళ్ళీ దీనికి ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు। ఇవాళ బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం, ఒక బలమైన ప్రభుత్వం, 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ప్రజలు మీకు ఇచ్చారు, 22 మంది ఎంపీలను ఇచ్చారు, దానికి తగినట్టుగా రాజ్యసభలో మీకు బలం ఉంది, ఇంతమంది ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి మీరు బలమైన పోరాటం చేస్తే ఈ విషయంపైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ, విశాఖపట్నం కార్మికులకు, స్టీల్ ప్లాంట్ కార్మికులకు కానీ న్యాయం జరుగుతుంది। మీరు ప్రయత్నం చేయకుండా ఒక ఎమ్మెల్యే లేడని మీరే చెప్తారు, ఒక ఎంపీ లేడని మీరే చెప్తారు, ఆయన్ని వెళ్ళి రిప్రజెంట్ చేయమంటాం అనేది సరైనటువంటిది కాదు। పైగా ఆయన చేసిన సూచన కూడా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సూచన చేశారు। అందరూ కలిసి ఆల్ పార్టీ మీటింగ్ డెలిగేషన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క వాయిస్ ఇది, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కోరుకుంటున్నారనే సందేశం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన వాళ్ళు అవుతారు। మరి ఎందుకనో మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తుంది, ఇదే విషయంపైన ఈ ఉద్యమాన్ని ఎంతటితో ఆపేది లేదు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి రాకపోయినా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సమస్య పరిష్కారానికి ముందుకు పోయే విధంగా అవసరమైన మేరకు ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి 12/12/2021 మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నిరసన దీక్షకు దిగబోతున్నారు। అంటే జనసేనాని ఏదైనా ఒక సమస్యను పట్టుకుంటే దాన్ని సాధించడానికి
ప్రయత్నం చేస్తారనడానికి ఇదొక తాజా ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. నమస్తే.